మహిళలు ఆర్థికంగా ఎదగడానికి సిఆర్ ఫౌండేషన్ వృత్తి నైపుణ్య శిక్షణ ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క. హైదరాబాద్ కొండాపూర్లో సిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు ఆమె పంపిణీ చేశారు. ప్రభుత్వం తరఫున ఫౌండేషన్ మహిళా సంక్షేమ సంఘానికి సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు మంత్రి. సమాన పనికి సమాన వేతనం రావాలి, కష్టానికి తగ్గ ఫలితం రావాలి అనేటువంటి హక్కుల కోసం పోరాటం చేసిందే కమ్యూనిస్ట్ పార్టీలు. ఇప్పుడు కూడా మనం చూస్తే చాలా పేదవాళ్ళం ఇక్కడెక్కడో పక్కన ఉంటాము, పెద్ద బిల్డింగ్లు ఉంటాయి కానీ పేదవాళ్ళకు కొంచెం కూడా వాళ్ళకి సహాయం చేసే గుణం మాత్రం ఉండదు. బిల్డింగ్ పెద్దగా ఉంటుంది కానీ ఉన్న దాంట్లో కొంచెం అన్న అవతలి వాళ్ళకి సహాయం చేసే గుణం మాత్రం వాళ్ళ దగ్గర ఉండదు. కాబట్టి ఆనాడు పోరాటం చేసినటువంటి నేతలు ఈరోజు కూడా మిమ్మల్ని అందరినీ ఆర్థికంగా బలోపేతం చేసి మహిళలు ఎప్పుడైతే స్వయం నిర్ణయాధికారం ఉంటుందో, వాళ్ళ చేతిలో 4 డబ్బులు ఉంటాయో, వాళ్ళు కావాల్సినటువంటి అవసరాలు తీర్చుకోగలుగుతారు, ఇతరుల మీద ఆధారపడరు అనేటువంటి లక్ష్యంతో, ఆ రకంగా ఆధారపడకూడదు అనే ఉద్దేశంతో కూడా ఈరోజు మిమ్మల్ని అందరినీ ప్రోత్సహించడం కోసం సిఆర్ ఫౌండేషన్ ద్వారా వివిధ కార్యక్రమాలు ప్రశ్నించండి. మేము గన్నులు పట్టినము, పెన్నులు పట్టినము, సుత్త కొడవలు పట్టినము, బరిసెలు పట్టినము, బాణాలు పట్టినము, పోరాటం చేసినాము. ఆ పోరాటాల ఫలితంగానే మరి ఎంతో కొంత ఈనాడు ఉన్నటువంటి ఇట్లాంటి ప్రశ్నించే ప్రజాస్వామిక వ్యవస్థలు ఏర్పడ్డాయి. కానీ ఇప్పుడు మళ్ళీ అవి రకరకాల రూపంలో కొన్ని కార్పొరేట్ కంపెనీలకో కొంతమందికో పోకుండా ఉండాలి అంటే, మరి సంపద అంతా అందరికీ చెందాలంటే ఖచ్చితంగా మనలాంటి గొంతులు ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉండాలి. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ప్రశ్నించాలి.